ఎక్కడో చోట పడుకోవాలి కదా. వరండాలో మడత మంచం ఉంది, అక్కడ పడుకుంటాళ్ళే. అయినా ఇదేమన్నా ఊళ్ళో వాళ్ళ పిల్లా, ఎక్కడ పడితే అక్కడ సర్దుకోవాలి. రేపంతా నిద్ర ఉండదు, తెల్లవారుజామున పెళ్ళి కదా. వెళ్ళు వెళ్ళు రా. ఏపుగా ఎదిగావు గాని మెదడు మాత్రం చిన్నది, అన్నీ తాత లక్షణాలు. నువ్వు ఎప్పుడో పోయిన మనిషిని కూడా వదిలిపెట్టవా? ముందు మజ్జిగ తాగు ప్రహ్లాద. నాకు వీడి గురించే దిగులు, ఎందుకు పనికిరాని సన్నాసి. అమ్మా, ఎంతసేపైంది వచ్చి? బాగున్నావా అన్నయ్య? బానే ఉన్నానమ్మా. అల్లుడు గారు వచ్చారమ్మా? పైగదిలో ఉన్నారమ్మా. ఎప్పుడైనా పనుంటేనే ఆలస్యంగా వస్తారు తప్ప ఆయనకి ఇల్లు పొలవే ప్రపంచం. రండి రామ్మా. దేవికా, నేను భోజనానికి రెడీ అయ్యి. అరే ఇదేంటి బావా, 5 నిమిషాల ముందు లేవు, విష్ణుడు ప్రత్యక్షమైనట్టయ్యావు. ఇప్పుడే వచ్చాం బావా. మా చెల్లెలు కూడా వచ్చిందా? రేణుకి రాలేదు, అమ్మా నేను వచ్చాం. అత్తయ్య గారు వచ్చారా? ఇక్కడ నిలబడ్డామేంటి బావా, మీ చెల్లెలు భర్త మీ ఇంటికి రాలేదు, మీరే మీ చెల్లెలు ఇంటికి వచ్చారు. మర్యాదలు చేయించుకోవడం మీ హక్కు, రండి రండి బావా.
అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం బాగుందా? బానే ఉంది అల్లుడు గారు. కూర్చోండి. ప్రహ్లాదరావుతో ఫోన్ చేయించుంటే బస్టాండ్కి కారు పంపించేవాణిగా. ఎందుకులేండి అవన్నీ? ఏంటమ్మా, కొత్త వాళ్ళైనట్టు సిగ్గుపడతావు? మీ అల్లుడు గారే కదా. నువ్వు మీరు మాట్లాడుతూ ఉండండి. రండి బావా, రండి. నువ్వేమిటి దేవిక, అల్లుడుగారి ముందు అలా అంటావు? అల్లుడుగారిని చూస్తే నాకు సిగ్గు కాదమ్మా, భయం. ఆయన ఏమన్నా దెయ్యమా భూతమా? ఏమోనమ్మాయి, అది భయమో భక్తో నాకే తెలీదు. నీ అదృష్టమో మా అదృష్టమో, మన ఇంటి అల్లుడయ్యాడు. అల్లుడుగారి ముందు మేము నిలబడ్డానికి కూడా తగమమ్మా. దేవుణ్ణి పట్టుకుని దెయ్యం అంటావేమిటి? వెళ్ళి అల్లుడుగారికి భోజనం వడ్డించు, ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళమ్మా. ఆ పని చేస్తే నాకుంటుంది. అతిథుల కోసం మీ అల్లుడుగారు ఉపవాసం కూడా ఉంటారు. 10 నిమిషాల్లో వంటైపోతుంది. దేవిక, నువ్వు అత్తయ్య గారు కూడా వచ్చి కూర్చోండి. ఇవాళ అందరం కలిసి భోంచేద్దాం. నేను అమ్మ కలిసి భోంచేస్తాం. ముందు బావా బామర్థులు భోంచేయండి. బావా, ఇవాళ మామూలు భోజనం పెడుతున్నాను అనుకోకుండా రేపు విందు భోజనం భోంచేయండి. వేసుకో బావా. చాలు బావా. తీసుకో బావా. అక్కర్లేదు బావా. ఏంటి బావా? ఏమి లేదు బావా, ఏమి లేదు. అత్తయ్య గారు, మనం అందరం ఒకటి. మీ అమ్మాయే కాదు, నేను కూడా మీ ఇంట్లో ఒక మనిషిని. ప్రహ్లాదరావు మీకెంతో, నేను కూడా అంతే. మీరు వరుసగా అత్తయ్యే కావచ్చు, నాకు మాత్రం తల్లిలాంటివారని నేను అనుకుంటున్నాను. రండి కూర్చోండి. పర్లేదు బాబు. పెద్దవారు, మీరు నా ముందు నిలబడితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యయ్యో, మీరు లేవకండి అల్లుడు గారు, కూర్చోండి కూర్చోండి. సరే, మీరేదో చెప్పాలనుకుంటున్నారు. నాకు చెప్పడం ఇబ్బంది అయితే మీ అమ్మాయికైనా చెప్పండి. అది కాదు అల్లుడు గారు, మా ఊళ్ళో ప్రహ్లాద్ 5 ఎకరాలు పొలం కొందాం అనుకుంటున్నాడు. మంచి విషయమే కదండి. అందుకు 3 లక్షలు ఖర్చు అవుతుంది. మీరేమన్నా సర్దుబాటు చేయగలిగితే. నీ మీద కోపం వచ్చింది ప్రహ్లాదరావు. కూతురింటికి అత్తయ్య గారు ఎప్పుడైనా రావచ్చు. ఇంత చిన్న విషయానికి అత్తయ్య గారిని శ్రమ పెట్టాలా? నువ్వు వచ్చడిగితే నేను కాదంటానా? రేపు పొద్దున బ్యాంకులో తీసిస్తాను. సంతోషం బాబు, మీ బాకీ తొందరలోనే తెచ్చుకుంటాం వడ్డీతో. వడ్డీకైతే నేనివ్వనండి, బయటెక్కడం తెచ్చుకోండి. అది కాదు బావా, అమ్మ ఉద్దేశం. రేపు నీ చెల్లెలికి నువ్వు డబ్బు సర్దాల్సి వస్తే అప్పుడు వడ్డీ అడుగుతావా? ఇంకా ఆ విషయం అయిపోయింది. ప్రయాణం చేసి వచ్చారు, గదిలో పడకలు సిద్ధం చేస్తాను. అమ్మా నువ్వు నిద్రపోండి, రేపు మాట్లాడుకోవచ్చు. వేరే పడక చూడటం ఏంటి? అత్తయ్య ప్రహ్లాద మన గదిలోనే పడుకుంటారు. మీ గదిలో మేమెందుకు బావా, వేరే గదిలో పడుకుంటాం. ఇంకెక్కడా ఏసీ లేదు, మీరు అలసిపోయి వచ్చారు కదా, హాయిగా నిద్రపోండి. అలా కాదులేండి అల్లుడు గారు. నేను కొన్ని విషయాలు వినండి. ప్రహ్లాద, రేపు నేను మీ ఇంటికి వస్తే నీ గది ఇస్తావా, బయట మడత మంచం వేసి పడుకోమంటావా? ఎంత మాటన్నావు బావా, మీరు మా ఇంట్లో కాలు పెట్టడమే మా అదృష్టం. నా ఇంట్లో నేను పరాయివాణ్ణా? ఇంత అవమానమా? ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. అక్కడ ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా
ఎంతగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినా మీరు మాత్రం పట్టించుకోవద్దు. పెళ్లి పూర్తి కాకుండా వచ్చేకండి. ఈ ఒక్కసారికి సహనంగా ఉండండి. కూర్చోండి రే ప్రహ్లాదా, కార్లో కూర్చో, అబ్బాయికి తోడుగా. మావయ్య గారు కూర్చుంటారు నాయనమ్మా. రే, అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోవద్దు. నానమ్మ చెప్పింది వినరా. వెళ్ళు. మీరు రండి మాయా, ఆ కారులో వెళ్దాం. రై రైటు. ఇందులో రెండే సీట్లున్నాయి. వీళ్ళంతా మంచికైనా చెడుకైనా గొంతెత్తి పిలిస్తే పలుకుతారా? ఓ సీట్లో నువ్వు కూర్చో, ఇంకో సీట్లో మావయ్య కూర్చుంటారు. లేదంటే మావయ్య నేను వేరే కారు మాట్లాడుకుని వస్తాం. ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు వస్తారు? అక్కడ పనులని ఎవరు చూస్తారా? పనికిమాలి సన్నాసి. మావయ్య ఎలా వస్తారు నాయనమ్మా? కళ్ళుపోయాయా? అటు చూడు, బస్ కనిపించట్లా, అందులో వస్తాడు. ఎన్ని పిలుస్తారేమిటి కార్లు? పద. అది కదా నాయనమ్మా, నా మాట ఎక్కరా. ఆయన గారు బస్సులో వస్తారులే. శేషు ఎప్పుడు సరదాగా ఉంటాడు, నవ్వుతూ నవ్విస్తుంటాడు. ఈరోజు మాత్రం వాళ్ళు కలయలేదు. వాళ్ళమ్మ గుర్తొచ్చుంటుంది, ఇలాంటప్పుడే కదా పోయిన వాళ్ళు గుర్తొస్తారు. నువ్వే ఆడు. శేషు దురదృష్టవంతుడు, చిన్నప్పుడే అమ్మ పోయింది. అంతకు మించిన దురదృష్టం వాళ్ళ నాన్న. ఎవరైనా భార్య చనిపోయాక 2 సంవత్సరాలైనా అవుతారు, వాళ్ళ నాన్న వెంటనే పెళ్లి చేసుకున్నాడంట. అంటే ఈ సెంటిమెంట్లు లేకపోవడం ఇప్పటిది కాదనమాట, అప్పటినుంచే ఉంది. మంచి చెడు ఏ కాలంలోనైనా ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఆడపిల్లుంటే అత్తవారింట్లో వదిలేస్తారు. అబ్బాయిని కూడా తీసుకెళ్లేదంటే శేషు నాన్న మామూలు కఠినుడు కాదు. ఇప్పుడు మన వాడి బాధ పోయిన వాళ్ళ అమ్మ గురించి కాదు. నిజానికి వాడికి అమ్మ ఫోటోలో తప్ప చూసినా గుర్తుండదు. బతికున్న నాన్న గురించే బాధ.
పెళ్లికైనా వస్తాడంటావా? ఏమో, వస్తే ఆ మహాన్ భవన్ ఒకసారి చూడాలనుంది. ఇలాంటి తండ్రులు ఎవరికీ ఉండకూడదు. ఏ ఆస్తున్నాడునో కట్టుకుని బయటకు పోయింటాడు. కొంతలో కొంత నయమేంటంటే శేషు వాళ్ళ అమ్మమ్మ మావయ్యలు మంచోలు కావటం. ఇంతకీ ఆ మనిషి నామధేయమేంటో? ఆపండ్రా, ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు? ఆయన పేరు రామకోటేశ్వరరావు, దేవుడు. దేవుళ్ళాంటి మనిషి మీద నోటికొచ్చినట్టు కోతలకొస్తారా? నీ శేషుబాబు ఉండే ఇల్లు ఆస్తి మా కోటేశ్వరరావుది. అన్నీ వదిలిపెట్టి రాముళ్ళ అడవులకు వెళ్ళిపోయాడు. ఆ వంశం యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే పెళ్ళయ్యాక రండి, చెప్తాను. కోటేశ్వరరావు, నువ్వేంటి ఈ బస్సులో వస్తున్నావు? అసలు ఎప్పుడొచ్చావు? ఈ చివరి కూర్చోవడం ఏంటి? వాళ్ళందరికీ కారులా? నీకిక్కడ కుదుపులా? కారులు తక్కువయ్యాయి, అందరం ఆప్తులమే. శుభకార్యం జరుగుతున్నప్పుడు ఎక్కువ తక్కువలు ఏముంటాయి? ఈ మంచితనమే నీకు శాపమైంది. ఇల్లు నీది, పొలం నీది, కొడుకు నీవాడు, పెత్తనం మాత్రం వాడదా? పెత్తనాల గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. శేషు ఎక్కడున్నా వాడు సంతోషంగా ఉండాలనే నేను కోరుకున్నాను. దురదృష్టవంతుడు నువ్వు. లోకంలో ఎవరేమనుకున్నా నీ గురించి తెలిసిన వాళ్ళు మన ఊళ్ళో ఇంకా బతికే ఉన్నారు. రండి అంకుల్, విడిదిల్లో చిన్న వెళ్దాం. మీరు పదండి బాబు, నేను వస్తాను. సారీ అంకుల్, మాకు తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టాం. సారీ అంకుల్. పర్వాలేదు, పదండి.